ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఎంవీఆర్ పేరు హాట్ టాపిక్ గా మారింది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రాజకీయ అరంగేట్రం చేస్తున్న సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త ఎన్నిసార్లు ఆహ్వానించినా ఏ రాజకీయ పార్టీలోనూ చేరకుండా సొంతగానే ఉత్తరాంధ్రలో తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్నారు ఎంవీఆర్. ఆయన అనకాపల్లిలో పోటీ చేస్తున్నారనగానే ఆయన అభిమానులు సంబరాల్లో మునిగి తేలారు. అనకాపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో పారిశ్రామికవేత్త, సామాజికవేత్త ఎంవీఆర్ బరిలోకి దిగుతున్నారు. ఆయన పోటీకి సయ్యనగానే రెండు ప్రధాన పార్టీలు టికెట్ ఇవ్వడానికి సిద్ధపడ్డాయి. ఈ పరిణామాలతో స్థానిక రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. గెలిచే పార్టీలోనే చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందుకనుగుణంగా సర్వేలు కూడా చేయిస్తున్నారు. ఒకవేళ రకరకాల సమీకరణాల వల్ల తాను అనుకున్న పార్టీ టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్గా బరిలో దిగి తన సత్తా చూపిస్తానంటూ సవాల్ విసురుతున్నారు ఎంవీఆర్. అనకాపల్లి జిల్లాలో కాపులదే ఆధిపత్యం. ఆ తరువాత యాదవుల ఓట్లు గణనీయంగా ఉంటాయి. అనకాపల్లి నియోజకవర్గంలో కాపు అభ్యర్థి అయితే గెలుపు సునాయాసం. అందుకే కాపులంతా ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఉవ్విల్లురుతుంటారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఎంవీఆర్ ఇక్కడ బరిలో ఉంటే విజయం అవలీలగా దక్కుతుందనేది రాజకీయ పండితుల అంచనా. ఎంవీఆర్ ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్థికంగా అత్యంత బలవంతుడిగా చెప్తారు. తనకు అవకాశం లభిస్తే తన నియోజకవర్గం పరిధిలోని 7 ఎమ్మెల్యేలను అవలీలగా గెలిపించుకోగలుగుతారు. 7 నియోజకవర్గాల్లోనూ ఎంవీఆర్ సుపరిచితుడు. తన ఎంవీఆర్ గ్రూప్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులంతా ఈ నియోజకవర్గానికి చెందినవారే కావటం, ఎంవీఆర్ గ్రూప్ సంస్థలకు మంచి పేరు ఉండడం కలిసివచ్చే మరో అంశం. రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీ తరపున నిలబడే అభ్యర్థికి ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉండాలని కోరుకుంటాయి. ఎంవీఆర్ ఆ విషయంలో అందరికంటే ముందుంటారు. వ్యాపార పరంగా, రాజకీయ పరంగా ఎంవీఆర్కు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ దాకా మంచి పలుకుబడి ఉంది. బ్యూరోక్రాట్లు, ప్రముఖ వ్యాపారవేత్తలతో సత్సంబంధాలున్నాయి. ఎంవీఆర్ గత 40 స్థానికంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. తన ఉద్యోగులను సొంత కుటుంబంలా చూసుకుంటారని చెప్తారు. మహిళా ఉద్యోగులను ప్రత్యేక వాహనాల్లో ఇంటిదాకా దింపివస్తారు. ఉత్తరాంధ్రలోని యువతకు ఒక దారి చూపాలని తపన పడుతుంటారు. చదువురాని వారికి వృత్తి శిక్షణ ఇప్పించి ఏపీ నుంచి దుబాయ్ వరకు ఉద్యోగాలు కల్పిస్తారు. చదువుకున్న నిరుద్యోగ యువత కోసం సాఫ్ట్వేర్ సంస్థలు నెలకొల్పుతున్నారు. ఇలా తన నియోజకవర్గం కోసం గత 2 తపన పడుతున్న వ్యక్తి కావడం మరొక ప్లస్ పాయింట్. ఎంవీఆర్ నిత్యం సేవా కార్యక్రమాల్లో మునిగి తేలుతారు. చేతికి ఎముక లేకుండా సాయం చేయడంలో ఎంవీఆర్కు మరొకరు సాటిరారు అంటే అతిశయోక్తి కాదు. సాయం కోసం తన ఇంటికి వచ్చిన వారికి ఉత్తి చేతులతో వెనక్కి పంపినా దాఖలాలు లేవు. రూపాయికే అన్నం పెడుతుంటారు. మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు. ఆపరేషన్లకు ఆర్థిక సాయం చేస్తుంటారు. అనకాపల్లి జిల్లాలో ఆయన సాయం పొందని వారు అరుదు అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతటి సేవామూర్తి కావడం ఎంవీఆర్కు కలిసివచ్చే అంశం. ఆధ్యాత్మిక రంగంలోనూ ఎంవీఆర్ కృషి అనన్య సామాన్యం. అపరభక్త గ్రేసరుడు ఎంవీఆర్ 6 పాటు మాలాలోనే ఉంటారు. 7 పొడవునా దైవ సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయాలను పునరుద్ధరిస్తారు. కొత్త ఆలయాలకు నిధులు సమకూరుస్తారు. కళ్యాణాలు జరిపిస్తారు. వృద్ధులను ప్రతిరోజు తన సొంత బస్సుల్లో ఉచితంగా పుణ్యక్షేత్రాలకు పంపిస్తారు. ఇవన్నీ ఎంవీఆర్ను ప్రతి ఒక్కరూ తమ సొంత కుటుంబ సభ్యునులా భావించేలా చేశాయి. ఆయన కోసం పనిచేసే ఒక యువసేనానే ఉంది. వారు ఎలాంటి లాభపేక్ష లేకుండా ఎంవీఆర్ చేసే సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఎంవీఆర్ ఒంటరిగా నిలబడ్డాడు. తనకంటూ సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. అందుకే ఆయన పార్టీలకు సవాల్ విసరగలుగుతున్నాడు. తానే పార్టీని ఎంచుకోవాలనుకున్నారు. అందుకే ఎంవీఆర్ ఇండిపెండెంట్గా బరిలో నిలుస్తారని వార్తలు రాగానే అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో అలజడి మొదలైంది. ఎంవీఆర్ బరిలోకి దిగితే దబిడి దిబిడే మరి. చూద్దాం ఎంవీఆర్ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతుందో. ప్రశ్నలకే ఒక జవాబు, అవినీతిని కాల్చు మతాబు, అనుకున్నది చేసేరు బాబు. పూసకి వీడే శివర్ శరోసే ఏ కథర్.
అసలు ఉండదు బాబు ఆరడుగుల అర్థం బాబు ప్రశ్నలకే ఒక జవాబు అవినీతిని కాల్చుమతాబు అనుకున్నది చేసేరు బాబు He's the man of power.